नमस्ते प्रत्येक चर्चा कार्यक्रम की स्वागत मन तो राष्ट्र राजकीय पैन चर्चा की प्रमुख राजकीय विश्लेषक रजनीकांत गारु तन तो माटी असल ईटल राजेंदर गारी पयनम एटने आलरेडी डिसाइड तन वेनकाल मरी प्रजलारा लेदे तन कुल संघाया असल जरगबोद प्रमुख राजकीय विश्लेषक मन रजनीकांत गारो माला सर नमस्ते नमस्ते नरेश गार असल ईटल राजेंदर बीजेपी चेर अंत मे बी बीसीलू एम झान्स इट मोगेला सो इंत मन डिस्कटल राजेंदर वनकाल मोतम बीसी साजिक वर्गम वी बीजेपी तो अलइन अवतदा अने प्रश्न उद्भविस्ट सो बीसी ईटल राजेंदर गारो एवाली बीजेपी की अने प्रश्न उइट सो दाँ मन इपड़े पूर्ति निर्णय तस्कने अंत इपड़े मैं दिन असस् बीसी बीसी रावला वा अने दीन डिपेंड इपड़ रूलिंग गवर्नमेंट बीसी अन्यायम चा इपड़ रूलिंग गवर्नमेंट उठी बीसी नायक की बीसी कम्यूनिटी मध्य फ्रिक्षन क्रििएट इपड़ टीआरएस बीसी नायकत्व बीसी पट्टुक वाल निर्लक्ष इलांट सदर्भा उद्भवन रईट मन को आ बीसी वर्ग में प्रॉब्लम वो बेटर सोल्यूशन एवरना दाने कोसम चूस्टर यानी असल इक केसीआर वाल ट्रीटू वाल दगर चुस्कू वाली अवकाश क्रििएट सदर्भ में वाल इंकोक सैड चूस अवकाश उंटे इपू ईटल राजेंद्र गार बीसी कार्ड वाड़ी टीआरएस उपड़की मोतम बीसी साजिक वर्ग ईटल राजेंद्र वनका అంతే కదా అప్పటికి ఒక 20-30% బీజేపీ వెనకాల కూడా ఉంది ఒక 10-15% కాంగ్రెస్ వెనకాల కూడా ఉంది ఆబ్వియస్లీ ఉంది ఉంది కదా ఉన్నప్పుడు మొత్తం సామాజిక వర్గం ఎట్లాగూ లేదు సో బేసిక్ గా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏందంటే ఒకటి కేసీఆర్ గారు బీసీలకు ఇప్పటి నుంచి ఎందుకంటే ఒక బీసీ లీడర్ ని మీద చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు బీసీలకు ఎలాంటి ఎలా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని పోతాడు అనే దాని మీద ఒకటి రెండు బీజేపీ వాళ్ళు బీసీలకు ఎలాంటి ఎజెండా సెట్ చేస్తారు రైట్ ఒకవేళ కేసీఆర్ ఏదైనా అన్యాయం చేస్తుంటే దాన్ని గమనించి దానికి బెటర్ ఎజెండా గనుక వీళ్ళు క్రియేట్ చేయగలిగినట్లయితే అటు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళు తయారు చేసే ఎజెండా ప్లస్ ఈటెల రాజేంద్ర గారి యొక్క ఇమేజ్ రెండు యాడ్ అయితే అప్పుడు బీసీలు ఎక్కువ మొత్తాదులో బీజేపీ సైడ్ చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తారు అని అంటే ఒక బీసీని పంపించాను కాబట్టి నేను 10 మంది బీసీని లోపల తీసుకొస్తా అంటాడు అంతే జరిగేది రైట్ నేను ఒక బీసీని బయటికి పంపించాను కాబట్టి నేను 10 మంది బీసీలకు వెల్కమ్ అంటాడు ఇప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రంలో మిగిలిపోయిన ఎక్కడో దిక్కు ఉండిపోయిన లీడర్లని వాళ్ళకి అసలు లీడర్షిప్ అంటే మర్చిపోయిన లీడర్లను కూడా మళ్ళీ నిలబెట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ చాలా చక్కగా విశ్లేషించారు కేసీఆర్ గారు కారుకు మరి బ్రేక్ ఎవరు ఇస్తారో చూద్దాం లెట్ సీ థ్యాంక్ యూ ఇది స్పెషల్ డిస్కషన్ రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టిన జగన్ గారు ఎందుకు అంటే ఆ పేరు నిలబెట్టుకోలేకపోతున్నాడు అనుకుంటున్నారు నిలబెడుతున్నాడు అనుకుంటారు అది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉందా అసలు రూల్ ఆఫ్ లా ఉందా ఏదైనా ఇన్స్టిట్యూషన్కు రెస్పెక్ట్ ఉందా అక్కడ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా రెస్పెక్ట్ లేదు